హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. మాసం మారింది అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది రాశి ఫలితాల కోసమే. రాశి ఫలితాలు వివరించడానికి ఆగస్టు మాసానికి సంబంధించి నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటిగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో దాని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి. మేడం, గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది చెప్పండి. తప్పక మాట్లాడుకుందాం. ఫస్ట్, ఎప్పటికైనా రాశి ఫలితాలు అంటే మన గోచరం ఎలా ఉందో చూసుకోవాలి, తప్పదు అది. సో గోచరం పట్టే కదా మనం అన్నీ చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వాలి అంటే, ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పాలి అంటే తప్పక మనం గోచరం చూసుకోవాలి. ఈ నెల గోచరం ఎలా ఉందో చూద్దాము. వివరించడానికి నేను అందుకనే బోర్డ్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. సో ఫస్ట్ మనం చూసాము అంటే, మనం ఓకే, ఇప్పుడు మనం కుంభరాశి నుంచి మొదలెడుతున్నాం అనుకుందాం. కుంభంలో శని ఉన్నారు, శని ఏమో రిట్రోగ్రేడ్ అయ్యారు, జూన్ 30th అయ్యారు అనమాట. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట, రిట్రోగ్రేషన్ వక్రిచ్చి ఉన్నారు. సో నెక్స్ట్ మనం మీనరాశి. మీనరాశిలో మనకి రాహు ఉన్నారు, అలాగే మేషంలో ఏమి లేదనమాట. వృషభంలో గురు చాలా బలంగా కూర్చుని ఉన్నారు, అలాగే ఈ రాశి అంటే ఏంటంటే మేషరాశి అధిపతి ఏమో కూచుడేమో మూవ్ అయ్యారు ఎక్కడికి, వృషభానికి. వృషభం నుంచి మళ్ళా ఏంటంటే ఈ నెల ఆఖరికి మిథునానికి వెళ్తున్నారనమాట. సో ఈ నెల ఆఖరికి. సో దాని తర్వాత మనకి కర్కాటకంలో మనకి తెలుసు సూర్య సంచారం జరుగుతోంది. ఆయన ఆగస్ట్ 16th ఆయన ఓన్ హౌస్ ఆయన సింహానికి వస్తున్నారు. సో సింహంలో ఎవరున్నారు, ఇక్కడ బుధుడు శుక్రుడు అనమాట. బుధుడేమో ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మళ్ళీ రిట్రోగ్రేషన్, చూసావు కదా ఇక్కడ ఆర్ అని వేస్తున్నాను, రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు. సో దాని తర్వాత మనకి శుక్రుడు, శుక్రుడేమో కన్యకి ఆగస్ట్ 25th మారుతున్నారు అనమాట. సో కన్యలో ఎవరున్నారు, కేతు. సో అన్ని గ్రహాలు వచ్చేసాయి. సో ఆరుద్ర నక్షత్రంలో ఎందుకు ఇక్కడ మూన్ వేశాను అంటే ఆగస్ట్ 1st ఏమో ఆరుద్ర నక్షత్రం వస్తుంది అనమాట, అందుకని ఇక్కడ మూన్ వేశాను. సో 9 గ్రహాలు మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సో ఈ దీన్ని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి మాట్లాడుకోవాలి, వివిధ రాశులకి ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకోవాలి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది ఆగస్టు మాసం చెప్పండి. వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది, అది ఫస్ట్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈవెన్ దో 6th లార్డ్ సంచారం జరుగుతోంది మనకి 7th లో, జూపిటర్ బ్లెస్సింగ్ అనేది పరిపూర్ణంగా ఉంది 7th ఇంట్లో. సన్ కూడా మనకి మంచి పొజిషన్లో ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఏది చేసినా వీళ్ళు తప్పక సాధిస్తారు, అలాగే వీళ్ళకి ఏంటంటే ప్రోత్సాహం అనేది ఉంటుంది వీళ్ళకి. అండ్ ఆల్సో ఏంటంటే ముందుకు సాగే ఒక యోగం ఈ నెల అంతాను. శ్రమం అనేది ఎలాగో ఉంది, శ్రమ పడకుండా ఏమీ లేదు. సో అన్నీ బాగుంటాయి, ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఎదురుకుండా ఉన్నారు, అంటే ఈ రాశిని చూస్తున్నారు, జూపిటర్తో పాటు చూస్తున్నారు. అంటే ఏంటి, పరిపూర్ణంగా హెల్త్ మెరుగుపడుతుంది. అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటంటే ఏదైనా చెయ్యాలి, వీళ్ళ గోల్ ఏ ఉంటే అది సాధించే ఒక దారి అనేది కనిపిస్తుంది. వీళ్ళు ఖరీదైన వస్తువు కొనుక్కుంటారు, ఇచ్చి పుచ్చుకోవడం అనేది తప్పక జరుగుతుంది. ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఖరీదైన వస్తువు, మంచి ప్రజెన్స్ ఇచ్చి పుచ్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే వీళ్ళు ధార్మిక కార్యక్రమాలు, రిలీజియస్ వర్క్లో ఉత్సాహంగా పాల్గొంటారు, తప్పక ముందుకు సాగుతారు. దాంట్లో కూడాను చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అన్ని పొజిషన్స్ మనం ప్లానెట్స్ చూసామంటే అనుకూలంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగున్నాయి అని చెప్పుకోవాలన్నమాట. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఏంటంటే కేతు మనకి 11th ఇంట్లో ఉన్నారు. సో సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. చిత్ర విచిత్రం అంటూ ఉంటాం, కేతు ఎప్పుడు ఉన్నాను తప్పక వస్తుంది, సడన్ గా ఒక మోతాదు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ప్రాపర్టీ ఇష్యూస్ ఏమైనా ఉంటే, కోర్ట్ కేసెస్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బాగుంటుంది ఈ నెల అంతా, ఎంజాయ్ చేస్తారు. అలాగే బంధుమిత్రుల కలయిక ఉంటుంది, విందు విహారాల్లో పాల్గొనడం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్స్ట్రీమ్లీ గుడ్ మంత్, ఎంజాయబుల్ మంత్ ఫర్ వృశ్చిక రాశి అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఎవరికైనా కెరీర్ విస్తరింపు అంటే ఏంటంటే నిరుద్యోగులు అనుకుందాము, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కూడా బాగుంటాయి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కూడా తప్పక వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, ముందుకు సాగుతారు. ఈ రాశిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పాలిటీషియన్స్. అన్ని గ్రహాలు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగున్నాయి, అనుకూల పరిస్థితి ఉంది. తప్పక వీళ్ళు ఏంటంటే పదవి సాధించే ఒక యోగం అని చెప్పుకోవాలన్నమాట. బాగుంటుంది,
పట్టుకుందల్లా బంగారం అని చెప్పుకోవాలి వీళ్ళకి. చాలా ఎంజాయబుల్ మంత్. అన్ని రాశుల వారి కన్నా ఈ రాశి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ నెల అని చెప్పుకోవాలి. వెరీ గుడ్ మంత్, ప్రాస్పరస్ మంత్ అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేసినా కూడా లాభం అనేది చేకూరుతుంది వీళ్ళకి. ఆ దారి కూడా కనిపిస్తుంది, పాజిటివ్ దారి అనేది ఉంది. ఎందుకంటే గ్రహాల పొజిషన్స్ అన్ని అలా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే కుటుంబంలో కొన్ని డిసగ్రీమెంట్స్ రాకుండా చూసుకోవాలి అంతే. ఎందుకంటే అర్ధాష్టమి శని ఉంది, కొంచెం కంఫర్ట్ లెవెల్కి భంగం కలుగుతుంది. అంటే ఏంటి, ముందుకు సాగేయడానికి కొన్ని చిన్న చిన్న అవంతరాలు వస్తాయి, అవన్నీ అధిగమించుకుని వీళ్ళు మంచిగా ఉంటారు ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట. పరిహారం విషయానికి వస్తే తప్పక వీళ్ళు గురు కాళ్ళు పట్టుకోవడం చాలా చాలా మంచిది. అంటే ఏంటి, ఫస్ట్ రుద్రాభిషేకం చేసుకోవచ్చు మండే మండే. అలాగే ట్యూస్డే ఏంటంటే దుర్గాదేవికి కానీ ఎనీ దేవికి పూజ చేయడం ఎక్స్ట్రీమ్లీ మంచిది. అలాగ లేని పక్షాన్ని కొంతమందికి ఏంటంటే ఆన్మయత ఉంటుంది, ఒక్కొక్కరికి కులదేవతలు ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామికి చేయొచ్చు. రైట్, తప్పక ఇవన్నీ చేస్తే అంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏ ప్రాణికైనా మన ఆహారం పెట్టడం, ఎస్పెషల్లీ మంగళవారాలు పెట్టడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ శ్రవణ మాసం అందరికీ తెలుసు, శ్రవణ మాసం ఇది. సో దేవి పూజలు చేయడం అనేది అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఎవరైనా చేయొచ్చు దేవి పూజలు. అంటే ఏంటి, మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది, చాలా బ్లెస్సింగ్స్ అనేవి మనకి వస్తాయి, పాజిటివిటీ కూడా మనకి వస్తుంది. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ నెల వరకే కదా. సో ఎవరికైనా జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత సొల్యూషన్ ఇవ్వడం అనేది ఈజీ ఉంటుంది. ఈ పరిహారాలు అవన్నీ జనరలే కదా, సో జనరల్ పరిహారాలు మనం చెప్పుకుందాం. సో స్పెసిఫిక్గా కావాలి, అది చేస్తే మనకి మన గోల్ రీచ్ అవుతాం అన్నప్పుడు తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అదే జాతకం మాత్రం పరిశీలించుకోవాలి, ఎందుకంటే ఇది ఇండివిజువల్ జాతకం కదా, స్పెసిఫిక్ గా ఉంటుంది అన్నమాట. మనం మాట్లాడుకున్న అన్ని రాశులు కూడా ఫలితాలు కూడాను జనరల్లే. యాక్చువల్ గా జాతకం పరిశీలించుకుంటే మంచి జాతి రత్నం కానీ, వాళ్ళ జాతక రీత్యా జాతి రత్నం కానీ, అలాగే పరిహారం కానీ, పూజలు కానీ, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పూజలు స్పెషల్ పూజలు చేయాలా అవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది. సో అదండి సంగతి, వృశ్చిక రాశి వారు హాయిగా హ్యాపీగా ఉండే మంత్ ఏదైనా ఉంది అంటే అది ఈ ఆగస్ట్ నెల అన్నట్టుగా చెప్తున్నారు. చాలా చాలా బాగుంది, మీకు అన్ని విషయాల్లో కలిసి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఇంకా బెటర్ లైఫ్ ఉంటుంది. పరిహారాలు చేసుకునే ముందు ఒక్కసారి జాతకాలని కూడా పరిశీలించుకుంటే ఇంకా బాగుంటుంది. జాతకాలు పరిశీలించుకోవాలి, డాక్టర్ ఆర్వి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుస్తారు. నమస్తే.